హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ వంకాయ నువ్వుల పచ్చడిని రోట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. ఆయిల్ లేకుండానే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఈ రెండింటిని కొద్దిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మిరపకాయలు వేగిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ముక్కల్ని వేయించుకుందాం. వంకాయ ముక్కలు వేగేలోపు మనం ఒక రోల్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు వేసుకొని దంచుకోవాలి. చూడండి, ఈ ధనియాలు నువ్వుల్ని మెత్తగా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా పౌడర్ అవుతుంది. మరి మెత్తగా మనం మిక్సీలో వేసుకున్నట్లుగా అయితే ఏం అవదు. ఇందులో వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూడండి, మిరపకాయలు కూడా బాగా మెత్తగా అయినాయి కదా. చూడండి, ఈ విధంగా మనకి కచ్చా పచ్చాగా ఉంటుంది, మరి పేస్ట్ లాగా అయితే ఉండదు. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు చూడండి వేగినాయి కదా, ఈ వంకాయ ముక్కల్ని రోట్లో వేసుకొని దంచుకుందాం. టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని, మనం ఇందాక వంకాయ ముక్కల్లో కూడా వేసాం కదా, ఇప్పుడు చట్నీ మొత్తానికి సరిపడా వేసుకుంటున్నాం. ఈ ముక్కలన్నింటినీ బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ చింతపండు రసం వేసుకోవాలి. చింతపండుని మీరు వంకాయ ముక్కలు వేయించేటప్పుడైనా కొద్దిగా వేసుకుంటే అప్పుడైనా మగ్గుతుంది బాగా, లేదంటే ఈ విధంగా కొద్దిగా రసం తీసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఈ విధంగా దంచుకోవాలి. ఇక్కడ నేను 1/4 కేజీ దోసకాయ తీసుకున్నాను. చూడండి, పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకొని వేయించుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపుని ఇప్పుడు మనం పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ వంకాయ నువ్వుల పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసుకున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.